ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషి ద్వారా తెలుసుకుందాం శ్రీ వేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ జీవితంలో ప్రతివాడు ఎదగాలి సాధించాలి తృప్తిగా ఉండాలి అనుకుంటారు అదే పరం మీద విశ్వాసం ఉన్న వాళ్ళైతే ఇహంలో పరంలో కూడా ఆనందంగా ఉండాలి అనుకుంటారు ఉభాస పరా ప్రత్యేతి భాతి చ అనే మంత్రం ఉంది అంటే ఉభా అంటే రెండిటి ఎందు కూడాను గొప్ప స్థితిని పొందాలి ఆనందంగా ఉండాలి అనుకోవడం మంచిది అలాగే రెండింటి ఎందు అంటే రెండు విధాలుగా అని భావించినట్లయితే వ్యక్తిగతంగాను సామాజికంగాను అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అంటే వ్యక్తి తాను తృప్తిగా విజయవంతంగా ఉండడమే కాకుండా సమాజంలో కూడా గొప్పవాడిగా తాను పేరు తెచ్చుకోవాలి అని కూడా అనుకుంటాడు ఇది కూడా రెండు విధాలుగా అన్నప్పుడు ఈ అర్థం కూడా చెప్పుకోవచ్చు ఒకటి ఇహము పరము ఇంకొకటి వ్యక్తిగతంగా సామాజికంగా ఏ విధంగా అయినప్పటికీ ఇప్పుడు చెప్పిన ఈ రెండు విధాల పద్ధతుల్లోనూ విజయం సాధించాలి అంటే వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు అయినప్పటికీ సిద్ధి కొందరికీ వస్తుంది ఎందువల్ల అంటే లక్షణాల వల్ల అన్నారు ఆ లక్షణాలు ఎలా తెచ్చుకోవాలి సిద్ధయే యతమానాం సిద్ధిం కోపి ప్రయాతిచ అని ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రోక్తిన్నది అంటే సిద్ధి కోసం అనేక మంది ప్రయత్నించినప్పటికీ కొద్ది మంది మాత్రమే సిద్ధి పొందుతారు ఎందువల్ల అంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలయ్యా అన్నారు ఆ ప్రత్యేక లక్షణాల గురించి కూడా మన సంస్కృతి ఎన్నో విషయాలు చెప్తున్నది ఇవి నిజానికి మేనేజ్మెంట్ కోర్సుల్లోనో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసమో విద్యార్థులకి వివిధ రంగాల్లో ఉన్నవారికి బోధించవలసిన పాఠాలండి ఆ పాఠాలు మనకు చెప్తూ మొత్తం ఆరు లక్షణాలు ఉండాలి అని ఋగ్వేదం మనకు బోధిస్తుంది మొదటిది సదా పుణహ దీని అర్థం ఏంటంటే వాడు ఎల్లవేళలా ప్రసన్నంగా ఉండాలి అన్నారు ఇది ముఖ్యమైన మొదటి అర్హత అంతేగాని ఎప్పుడు ఆందోళన ఉన్నవాడు ఆవేశపడిపోయేవాడు వీడు ఏ కార్యాన్ని సిద్ధింపజేసుకోలేడు ఇతరులను బాధిస్తూ ఉంటాడు కనుక వీడి ముందు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి ఇతరుల్ని ప్రశాంతంగా ఉంచాలి అది రెండవది ఇంకా చాలా అవసరం ఇటువంటి వాడు ఏ కార్యానైనా సిద్ధింపజేసుకోగలడు అందుకే రామచంద్రమూర్తి గురించి వాల్మీకి వర్ణిస్తూ సచనిత్యం ప్రశాంతాత్మాన అద్భుతమైన వాట అయోధ్యకాండలో వాడాడు అంటే రాముడు ఎప్పుడు ప్రశాంత చిత్తంతో ఉంటాట అందువల్లనే ఆయన విజయాన్ని సాధించగలిగాడు గొప్ప నాయకుడు కాగలిగాడు అందుకే సదాపృణ మొదటిది ప్రసన్నతా లక్షణం రెండవది యజత అతడు ఎల్లవేళలా యజ్ఞశీలుడు కావాలి యజ్ఞం అనగా సత్కర్మాచరణ ఇది తెలుసుకోవాల్సింది ఫలితం ఏమిటి అని చూడకుండా సత్కర్మని విధిగా చక్కగా చేయగలగడమే యజ్ఞం అంటే అర్థం అది కూడా శాస్త్రములు చెప్పిన ప్రకారంగా జీవించాలి వచనాత్ ప్రవృత్తి వచనాత్ నివృత్తి అని చెప్పినట్లుగా శాస్త్రము ఏది చెయ్యకూడదుందో అది చెయ్యకూడదు ఏది చెయ్యాలని శాసించిందో సత్కర్మని చెయ్యాలి అటువంటి ఆ శాస్త్ర విహిత కర్మాచరణ యజ్ఞము ఆ రెండవ లక్షణం చెప్తున్నారు ఇక్కడ ప్రసన్న తర్వాత లక్షణం ఇటువంటి యజ్ఞశీల స్వభావం కలిగినటువంటి వాడు ఇక్కడ తర్వాత బాహువృక్త అంటే చేతులారా కృషి చేయగలిగే శక్తి అంటే ఒళ్ళుంచి చేయాలంటారే దాన్ని చెప్తున్నారు అంటే బద్ధకం కలిగిన వాడు ఏది సాధించలేడు చాలామంది కబుర్లు చెప్తూ ఉంటారు బద్ధకాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేదాంతాలు చెప్పేవాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు కానీ వేదాంతం చాలా ఉత్కృష్టమైనది అది బద్ధకృష్టికి ఎప్పుడు దొరకదు సోమరి తన ఏదైతే ఉందో వాడికి వేదాంత జ్ఞానం కూడా లభించదు అది సోమరి కాకూడదు అనేది మూడవ అంశంగా చెప్తున్నారు అంటే ఎల్లవేళలా చేయాలి భగవంతుని భగవంతునిచ్చినటువంటి ఈ చేతులు క్రియాశీలంగా వినియోగించాలి ఇక్కడ బాహువులను అని చెప్పడంలో క్రియాశీలతను అర్థం చెయ్యని అవయవం కాదు తాను చేతులారా కృషి చెయ్యాలి అని చెప్పడం స్వయం కృషి అని చెప్పడం మూడవ అంశం ఇక తర్వాత నాలుగవది శృతబిత్ విత్ అంటే శాస్త్రములు పెద్దలు చెప్పిన మాటలు వీటిని చక్కగా అర్థం చేసుకోగలగాలి అర్థం చేసుకున్న వాటిని ఆచరించగలగాలి జ్ఞానానికి రెండు దశలు ముందు తాను బోధపరుచుకోవాలి తర్వాత బోధపడింది ఆచరించి చూపించాలి ఈ రెండు లక్షణాలు జ్ఞానము ద్వారా తాను పొందగలగాలి అటువంటి లక్షణాన్ని శృత విత్ అంటారు ఇది నాలుగు లక్షణంగా చెప్పారు ఆ తర్వాత తరియాహ తరియహ అనే మాటకు అర్థం ఏంటంటే తరింపజేసేవాడు అని అర్థం అంటే స్వార్థరహితంగా ఇతరులు బాగుపడే విధంగా ప్రవర్తించడమే తారణ లక్షణము అంటే తరింపజేసే లక్షణము ఇక అటు తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే తోటి మానవుల అందరినీ సేవించగలగాలి అన్నారు అంటే వాళ్ళ హితం కోసం పాటుపడాలి పది మంది హితం కోసం ఏం చేయాలని ఆలోచించాలి దానికై ప్రయత్నించాలి ఈ లక్షణము ఆరవదిగా చెప్తున్నారు అది ఎది గణం భజితే సుప్రయావభి అంటే సరైనటువంటి సేవలతోనూ క్రియలతోనూ కూడా గణం భజతే గణంభజతే అంటే సమూహమును ఆశ్రయించాలి వారిని సేవించాలి తనదైనటువంటి తెలివితో కానీ క్రియతో కానీ పది మందికి ప్రయోజనకారిగా ఉండాలి ఈ ఆరు లక్షణాలు కలిగినటువంటి వాడు వ్యక్తిగాను విజయం సాధిస్తాడు సమాజంలో కూడా సత్కీర్తి పొందుతాడు ఇవి తెలుసుకోవాలి ఇలాంటి లక్షణాలు పెంపొందించుకున్న వాళ్ళు విజయం సాధించిన వాళ్ళ చరిత్రలు మనకు ఎన్నో కనబడతాయి అంతేకాదు విజయం సాధించిన వారి చరిత్రలో ఈ లక్షణాలు మనం తెలుసుకోవచ్చు మహాత్ములు ఎందరో ఈ లక్షణాలతోనూ విజయం సాధించారు యుగాల క్రితం వేదమాత చెప్పినటువంటి ఈ నియమాలు పాటించే వాళ్ళు నేటికీ విజయం సాధించడం మనకు కనబడుతున్నది కనుక విజయానికి నిజమైన సూత్రాలు ఏనాడో చెప్పినటువంటి ఆ వేదమాతకు నమస్కరిస్తూ స్వస్తి పుష్యమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం నిరుపమ గుణ సింధు నిత్యలక్ష్మీ సమేత నిఖిల నిగమ వేద్యో నిస్థుల వేంకటేశర్చాక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి వితన్వన్ అత్యంత పవిత్రమైనటువంటి పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి శ్రీవేంకటేశ్వర స్వామిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటున్నాం నిరుపమ గుణ సింధు పరమాత్మ ఎలాంటి వాడు అంటే నిరుపమానమైనటువంటి కళ్యాణ గుణములకు సింధు ఆలవాలమైనటువంటి వాడు పుట్టుకకు కారణమైనటువంటి వాడు అంటున్నారు ఎన్నో గుణాలు ఉత్తమ గుణాలు ఉన్నాయి పరమాత్మకు నిత్యత్వ నిర్మలత్వ నిరవధిక సౌందర్యత్వ అనవధిక కృపాలుత్వ ఇలా ఎన్నో రకాలైనటువంటి ఉత్తమ గుణాలు కలిగినటువంటి వాడు శ్రీవేంకటేశ్వరుడు శ్రీ మహావిష్ణువు అంటున్నారు అటువంటి నిరుపమ గుణ సింధు ఇంకా ఎలాంటి వాడండి నిత్యలక్ష్మీ సమేత నిత్యము కూడా లక్ష్మితో సమేతుడై ఉంటాడు ఆ అమ్మ ఎక్కడ ఉంటుంది అంటే తన యొక్క హృదయము మీద త్రికోణాకార మండలంలో శ్రీవత్సం అనేటువంటి చోట ఆ తల్లి నిలవై ఉంటుంది ఆమె ఏం చేస్తుంటుందండి ఆ హృదయము దగ్గర అంటే నిరంతరము కూడా ఆయన హృదయము వద్దే చేరి నా బిడ్డలను నా బిడ్డలను కాపాడవయ్యా రక్షించవయ్యా అని ఆయనకు చెబుతూ ఉంటుంది అమ్మవారు హృదయం దగ్గర చేరి అటువంటి అమ్మవారిని హృదయంలో ఉంచుకున్నటువంటి వాడు అందుకే పరమాత్మ మనందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఆరాధ్యుడు నిరుపమ గుణ సింధు నిత్యలక్ష్మీ సమేత నిఖిల నిగమవేద్య మరి అటువంటి వాడు ఎలా తెలుస్తాడండి అంటే నిఖిల నిగమవేద్యః నిఖిలములైనటువంటి నిగమములు వేదములు ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలు ఇతిహాస పురాణాలు ఆగమముల ద్వారా మాత్రమే తెలిసేటువంటి ఒకనొక మహాపురుషుడు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడు నిరుపమ గుణ సింధు లక్ష్మీ సమేత నిఖిల నిగమేద్యో నిస్తులో వేంకటేష నిస్తుల ఆయనతో సరి సమానమైనటువంటి వాడు ఈ లోకల్లో ఇంకొకడు లేనే లేడండి అటువంటి కళ్యాణ గుణాకరుడు నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీవెంకటేశ్వరుడు అటువంటి వేంకటేశ్వరుడికి ఈ పుష్యమాసంలో నేను ఇలా శరణాగతి చేస్తున్నాను అంటున్నారు ఇంకా నిరుపమ గుణ సింధుర్ లక్ష్మి సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వేంకటేశ నిజ చరణ సమర్చ ఆసక్త భక్త ఘరక్షి నిజ చరణ సమర్చ ఆసక్త భక్తౌ ఘరక్షి ఆయన రక్షణ చేస్తాడు ఎలా రక్షణ చేస్తాడు అంటే మనలో ఉండేటువంటి పాపములనన్నింటినీ కూడా కడిగేసి తీసేసి మనకు రక్షణ కల్పిస్తాడు ఎప్పుడు అలా రక్షణ కల్పిస్తాడు అంటే నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి నిరంతరము కూడా ఆయన యొక్క పాద పద్మముల చెంత చేరి ఆయన యొక్క అర్చనలో ఈ జీవితాన్ని ఎవరైతే చక్కగా సఫల సఫలవంతంగా చేసుకుంటూ ఉంటారో వారికి ఆయన వారిలో ఉన్న పాపములనన్నింటినీ కూడా తొలగించి రక్షణ కల్పిస్తాడు అంటున్నాడు నిఖిల నిగమ వేద్యో నిస్థులో వెంకటేశ నిజ చరణ సక్త భక్తవు ఘరక్షి నివసతు హృదయే మే భక్తి వితన్వన్ అటువంటి శ్రీ వేంకటేశ్వరుడు అటువంటి శ్రీ మహావిష్ణువు నివసతు హృదయే మే నా యొక్క హృదయములో నిరంతరము కూడా ఉండుగాక అని చెప్పి మనం కనుక ఈరోజు శరణాగతి చేస్తే ఈ జీవితంలో ఈ శరణాగతి యొక్క అర్థము ఫలించినట్లయితే చాలు ఇంకేం కావాలండి అందుకే ఏ కోరిక కోరు కన్నా కూడా పుష్టికరమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలం కలుగుతుంది ఈ పుష్యమాసంలో కనుక ఇంత చక్కనైనటువంటి కోరికను మనం కోరుకుందాం పరమాత్మను ఉద్దేశించి పరమాత్మ యొక్క శ్రీవెంకటేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుదాం ఈరోజు తిది వార నక్షత్రాలు దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం ఈరోజు జనవరి ఇరవై ఒకటవ తేదీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋత పుష్యమాసం శుక్లపక్షం తిథి అశ్విని నక్షత్రం గురువారం ఈరోజు తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు మనం వీక్షించినట్లయితే ఈరోజు అష్టమి తిథి ఈ అష్టమి తిథిన పరమశివుడి యొక్క ఆరాధనం చక్కనైనటువంటి ఫలాలను జ్ఞానాన్ని మనందరికీ కూడా అందజేస్తుంది ఇంకా విశేషించి చూసినట్లయితే ఈరోజు అశ్విని నక్షత్రం అశ్విని దేవతల యొక్క స్మరణము చక్కనైనటువంటి ఆయురారోగ్య ప్రాప్తిని మనకు కలగజేస్తుంది స్వర్వైద్యా అశ్విని సుతౌ అంటారు అశ్విని సుతౌ స్వర్గలోకానికి కూడా వైద్యులు అంటారు కనుక అటువంటి వారి యొక్క స్మరణము ఏ రోగము కూడా మన దగ్గరికి రాకుండా ఉండేలాంటి ఫలాన్ని అందజేస్తుంది ఇంకా విశేషించి చూసినట్లయితే ఈ రోజు గురువారం ఈ గురువారం రోజున బృహస్పతి గ్రహ ఆరాధనం చక్కనైనటువంటి ఫలం మనకిస్తుంది గురుణా బుద్ధి పుత్ర అర్థ సంపద అని చెప్పి నిఘంటూ చెప్తారు ఈ బృహస్పతి గ్రహము యొక్క ఆరాధన వల్ల చక్కనైనటువంటి దేహపుష్టి ఆరోగ్యము చక్కనైనటువంటి బుద్ధి అర్థ సంపద కూడా ఈ బృహస్పతి గ్రహం వల్ల మనకు కలుగుతుంది అంటున్నారు కనుక ఈ విధమైనటువంటి ఆరాధనతో ఈ రోజున మనం చరితార్థం చేసుకుందాం ఇది ఈనాటి తిథివార నక్షత్రాలలో కొన్ని విశేషాలు ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ